ఏపీలో వైసీపీ ప్రభుత్వం చేపట్టిన సామాజిక న్యాయభేరి బస్సు యాత్ర నేటితో ముగియనుంది. సాయంత్రం అనంతపురంలో జరిగే బహిరంగ సభలో మంత్రులు పాల్గొననున్నారు. నేడు నంద్యాల నుంచి మంత్రుల బస్సు యాత్ర ప్రారంభం కానుంది. పానియం కర్నూలు డోన్ వెల్దుర్తి మీదుగా బస్సు యాత్ర సాగనుంది. రైట్, బస్సు యాత్ర సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రసన్న నుండి తెలుసుకుందాం. రైట్, గుడ్ మార్నింగ్ ప్రసన్న, చెప్పండి. ఏదైతే 26వ తేదీన స్టార్ట్ చేశారు వైసీపీ సామాజిక న్యాయభేరి పేరుతో బస్సు యాత్ర, ఈ రోజుతో ముగియబోతుంది, డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? అంటే ఈ రోజు బస్ యాత్ర, వైసీపీ సామాజిక న్యాయ భేరి బస్ యాత్ర చివరి రోజు, నాలుగో రోజుగా మనం చూడొచ్చు. అనూహ్య స్పందన, రాత్రి 11-12 దాటిన తర్వాత కూడా నంద్యాల చేరుకునేటప్పుడు, అంటే నరసరావుపేట సభ తర్వాత నంద్యాల చేరుకోవడం జరిగింది. 11-12 గంటలకు కూడా రోడ్ల మీద జనం స్పందన మనకు బాగా కనిపించిన పరిస్థితి. సామాజిక న్యాయం వైసీపీతోనే సాధ్యం, ప్రభుత్వంలో పార్టీలో సామాజిక న్యాయం జరుగుతుంది అనే నినాదంతో ప్రధానంగా యాత్ర జరుగుతుంది. 17 మంది మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఎంపీలు, స్థానిక నాయకులు, లోకల్ గా ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా, అదేవిధంగా నామినేటెడ్ పదవుల్లో ఉన్న వారు ప్రతి ఒక్కరూ యాత్రలో పాల్గొనడం కూడా జరుగుతుంది. ఈ రోజు రాయలసీమ ప్రాంతంలోకి యాత్ర ఎంటర్ అయింది. నంద్యాల మీదుగా కర్నూలు డోన్ చూసుకుని అనంతపురంలో సాయంత్రం బహిరంగ సభతో ఈ యాత్ర ముగుస్తుందని చెప్పుకోవచ్చు. వైసీపీ నేతలు కూడా చాలా జోష్తో ఉన్నారు యాత్ర బాగా సక్సెస్ అయినందుకు. దీంతో పాటు సామాజిక న్యాయ పేరంటే 70% ప్రజలు వైసీపీ వైపే ఉన్నారు అనే కాన్సెప్ట్ జనంలోకి తీసుకెళ్ళాలి అనే ప్రధాన ఉద్దేశంతో యాత్ర చేపట్టారు. కాబట్టి ఆ దిశగా యాత్ర బాగా సాగుతుందని మంత్రులు కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. ఓవరాల్ గా విజయనగరం దాటిన తర్వాత అన్నవరం నుంచి, అంటే 2 రోజుల నుంచి స్పందన ఎక్కువగా లభించింది. 3వ రోజు ఇవాళ, 4వ రోజు నిన్న చిలకలూరుపేట, నరసరావుపేట, గుంటూరు, అదేవిధంగా నంద్యాలలో కూడా స్పందన బాగా వచ్చింది. రాయలసీమ ప్రాంతంలో అనంతపురంలో కూడా ఎంటర్ అయిన తర్వాత సాయంత్రం ఈ యాత్ర ముగుస్తుంది. రైట్, థ్యాంక్ యూ ప్రసన్న.